సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాలో యువరాజ్ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే ఆల్రౌండర్ భారత్కు దొరకలేదు. స్టార్ బ్యాట్స్మెన్గా, స్పిన్ బౌలర్గా యువి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక అతని తర్వాత హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చిన మొదట్లో టీమిండియా ఆల్రౌండర్ల ఆశలు రేకెత్తించాడు. కానీ అతను విఫలం అవ్వడంతో హార్దిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఏమాత్రం భారత జట్టుకు పనికిరాడని, వీలైనంత త్వరగా మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ను రెడీ చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక పర్యటనలోని 3 వన్డేల సిరీస్ లో హార్దిక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అభిమానులు పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఆడుతున్న పాండ్యాను T20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకుంటే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 2 వన్డేలో డకౌటైన పాండ్యా తాజా మ్యాచ్లో 17 బంతుల్లో 19 రన్స్ చేశాడు. ఈ 2 మ్యాచ్ల్లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ఇక బౌలింగ్లోనూ హార్దిక్ రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్లో 5 ఓవర్లు వేసి 1 వికెట్ తీసిన పాండ్యా 2 వన్డేలో 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీయలేకపోయాడు. తాజా మ్యాచ్లోనూ 1 వికెట్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. అయితే పాండ్యా బౌలింగ్ వేగం కూడా చాలా తగ్గింది. T20 ప్రపంచ కప్ ముందు పాండ్యా వైఫల్యం భారత క్రికెట్ వర్గాలను కలవరపెడుతోంది. మరో బ్యాటింగ్ ఆల్రౌండర్తో T20 ప్రపంచ కప్ ఆడాలని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.